Hello, welcome to Culinary Casual. Today's recipe, Hyderabadi famous Chand biscuits. Chala mettaga untayi, pillalu, peddalu, andaru ishtapade ee Chand biscuits chala easy ga intlone prepare chesukochu, adi kuda chala takkuva ingredients tho. Deeni kosam modataga oka bowl lo maida teeskovali, alage sugar. షుగర్ ని పౌడర్ చేసుకుని దాన్ని కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి. తర్వాత దీంట్లో 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. ఈరోజు మనం ఈ బిస్కెట్స్ ని డాల్డాతో చేసుకుంటున్నాము. కావాలనుకుంటే గీతో కూడా చేసుకోవచ్చు, కానీ గీతో చేసిన వాటికన్నా కానీ డాల్డాతో చేసిన బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఫస్ట్ మనం మైదా పౌడర్, షుగర్ అండ్ బేకింగ్ పౌడర్ బాగా మిక్స్ అయిపోయేటట్లు కలుపుకోవాలి. దీనికోసం మనం ఒకసారి జల్లించుకున్నా సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ డాల్డాని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం ఈ మైదాని కలుపుకోవాలి. మైదా మిక్స్ని కలుపుకోవాలి. డాల్డా అనేది ఎక్కువ హీట్ ఉండకూడదు, జస్ట్ కరిగించాలి. ఒకవేళ ఎక్కువ హీట్ ఉంటే డాల్డా ఆ వేడి తగ్గిపోయేంత వరకు ఆగి అప్పుడు మాత్రమే మైదా మిక్స్ని కలుపుకోవాలి. దీంట్లో ఎట్లాంటి వాటర్ యూజ్ చేయము, ఓన్లీ ఈ డాల్డాతోనే మనం మొత్తం పిండిని కలుపుకుంటాము. చపాతీ పిండి లాగా రాదు, చూడండి కొంచెం అలా క్రంబుల్ క్రంబుల్గా ఉంటుంది. దీన్ని కొంచెం మైదా కింద యాడ్ చేసుకుని దీన్నంతా తీసుకుని చేత్తో ప్రెస్ చేసుకోవాలి. దీనికి రోలింగ్ పిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చేత్తోనే అలా ప్రెస్ చేసుకోవాలి. పిండిని దగ్గరికి చేసుకుంటూ దాన్ని పైన చేత్తో ప్రెస్ చేయాలి. అలా మనం ఒక 1/2 inch మందం వచ్చేటట్లుగా దీన్ని ప్రెస్ చేసుకోవాలి. అలాగే దీన్ని తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక చాకు లాంటివి తీసుకుని ఎడ్జెస్ అట్లా లోపలికి, అంటే ఆ ఏదైతే మనం కలుపుకున్న పిండి ఉందో అదంతా టైట్గా అయ్యేటట్లుగా ఎడ్జెస్ ప్రెస్ చేసుకుంటూ దాన్ని మనం చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దీన్ని మనం ఒక రౌండ్ షేప్ ఉన్న కట్టర్ తీసుకుని 1/2 moon షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, జస్ట్ అలా కొంచెం పెట్టి ప్రెస్ చేసుకుంటే 1/2 moon షేపు ఈజీగా వచ్చేస్తుంది. లేదా మీ ఇంట్లో ఉన్న బాటిల్ క్యాప్తో కూడా వీటిని కట్ చేసుకోవచ్చు, కట్టర్ లేకపోతే. అలా మొత్తం అన్నిటినీ కట్ చేసుకుని వీటిని ఒక బేకింగ్ ట్రేలోకి తీసుకోవాలి. బేకింగ్ ట్రేలో అన్ని అరేంజ్ చేసుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి. దీనికోసం 160 degrees దగ్గర ఓవెన్ని ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత వీటిని 15 to 20 minutes బేక్ చేయాలి. ఇవి కలర్ చేంజ్ అవ్వవు, అలాగే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి చాలా వీడియోస్ కోసం మా కలినరీ క్యాజువల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.